స్పోర్ట్స్ పర్సన్ వదిలేస్తే నేను ఫిట్నెస్ చేసుకుంటా, నా స్టూడెంట్స్ ఫిట్నెస్ చేసుకుంటా. నేను ఉండేది కాలేజ్ అని, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను పొద్దున సైక్లింగ్ ఆ సైక్లింగ్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, వచ్చినా అదే చెప్పిన. నా తను ఏం దొరకలేదు, నా తను ఏమైనా ఉంటే కదా దొరుకుతుందో. ఆ మిడిల్ అవన్నీ దొరికినాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు నన్ను పిలిచిన వాళ్ళు పిలుస్తూ వచ్చి సైక్లింగ్ చేసాం ఇక్కడ. ఆ మిడిల్ దొరికింది, వీళ్ళు ఇచ్చిన మిడిల్ దొరికింది, వీళ్ళు ఇచ్చిన టీషర్ట్ దొరికిందా. ఇంకా కాలేజీ సంబంధించిన వాళ్ళు ఎవరు చూస్తారో వాళ్ళని పిలిచారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చెప్తారు. నా సంబంధించింది నేను చెప్పాను. మీ కొడుకింట్లో చాలా కోట్లాది రూపాయలు దొరికినాయి. అవి దొరికినాయి, నాకు కూడా తెలియదు కాలేజీ ఉన్నా. మళ్ళా నాకేం తెలియదు, తెలిసింటే కదా చెప్పాను. అప్పుడు అప్పుడే నాకు రాత్రికి వచ్చింది, నేను ఉన్నప్పుడే తీసుకుపోయాడు. మళ్ళీ రమ్మన్నారా సార్? మళ్ళీ రమ్మన్నారా సార్? మళ్ళీ రమ్మన్నారా? మళ్ళీ రమ్మన్నారా? ఇక నాది ఏమైనా ఉంటే కదా రమ్మంటుందో. నా తన మిడిల్స్ సర్టిఫికేట్ దొరికినాయి నాకు, వచ్చారు ఆ స్విమ్మింగ్ మిడిల్స్, రన్నింగ్ మిడిల్స్, ఆ సైక్లింగ్ మిడిల్స్ దొరికినాయి. అవే చూసుకున్నారు మై రన్నింగ్ కరేజ్, స్విమ్మింగ్ కరేజ్, మై సైక్లింగ్ కరేజ్, సర్టిఫికేట్ మిడిల్ మిలవాలనుకో. ఓయి పూచా, ఓయి బతాయి, ఫైనాన్స్ కే బారే మేము కుచ్ మాలూమ్ నహీ, బస్ ఓయి బతాయి, ఓయి పూచ్ కే మే పూచ్కే. చెప్పిన కదా బాబు, వాళ్ళు నా తనకు వచ్చినప్పుడు నా రూమ్ లా సర్టిఫికేట్స్, నా స్విమ్మింగ్ సర్టిఫికేట్స్, నా రన్నింగ్ సర్టిఫికేట్స్, నా సైక్లింగ్ సర్టిఫికేట్, వీళ్ళ తను కూడా ఆజాదీ అమృత్ మహోత్సవ్ వచ్చింది, బా మిడిల్ కూడా వాళ్ళు చూశారు. రీసెంట్లో పూనాలో 2 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ మెడల్స్ సర్టిఫికేట్ చూశారు. నా తను ఏం దొరకలేదు, ఏం డాక్యుమెంట్ లేవు, ఏం లేదు. అది స్పోర్ట్స్ కాబట్టి స్పోర్ట్స్ గా చూసుకున్నాను. నా తను ఏమైనా ఉంటే కదా అవకతవకలు నడిపిస్తున్నారు కదా, నడిపిస్తున్నట్టు నేను నా పేరు మీద ఉంది, నేను చైర్మన్ దానికి. డబ్బు విషయం అదంతా నాకు సంబంధం ఉండదు, అన్నీ పిల్లల ఫిట్నెస్ చూస్తా, పిల్లల ఆరోగ్యము, డిసిప్లిన్, ఫిట్నెస్ చూస్తాను. రైట్. అది